श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము వైశాఖ మాసము జ్యేష్ఠ మాసము జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. నాలుగవ రాశి అయినటువంటిది కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. కర్కాటక రాశి వారికి ఘాతవారము బుధవారము, బుధవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రగ్రహణ ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి తెల్లటి వస్త్రంలో ధాన్యం దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చంద్రుడు ఏ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడో వారి యొక్క శరీరం కూడా అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలాంటి కోప ఉద్రిక్తులకు లోను కాకుండా ఉంటారు. చంద్రగ్రహణ ప్రీతికరంగా ముత్యమరత్నం ధరించిన ఎడల చంద్రుని యొక్క అనుగ్రహత లభించగలదు. అలాగే కర్కాటక రాశి వారికి పునరసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు. మీరు పునరసు నక్షత్ర జాతకులు అయినచో కనకపుష్ప రాగం ధరించవలను. మీరు పుష్యమి నక్షత్రం జాతకులైనచో నీలం రత్నం ధరించవచ్చును. మీరు ఆశ్లేష నక్షత్ర జాతకులైనచో ఆకుపచ్చ రత్నాన్ని ధరించవచ్చును. ఈ రత్నాలు ధరించడం వలన కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు రాగలుగుతాయి, జీవితంలో ఉన్నత స్థితికి రాగలుగుతారు. అలాగే ఈ మాసం నందున కర్కాటక రాశి వారికి ప్రథమార్థము అంత బాగా ఉండదు, ద్వితీయార్థం చాలా బాగా ఉంటుంది. వీటి వలన వ్యవహారిక నిపుణత అంత అనుకూలంగా ఉండదు. బంధుమిత్రులతో కూడా వ్యతిరేకత ఉంటుంది, సంఘంలో కూడా వ్యతిరేకత ఉంటుంది. కొద్దిగా ఆరోగ్యం పరవాలేదు అన్నట్లుగా ఉంటుంది, కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. చివరి క్షణంలో మాసాంతమున అన్నీ కూడా సఖ్యత చేకూరుతుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఈ రాశి వారికి కొద్దిగా సమస్యలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు గురుచరిత్ర పారాయణ చేసుకోవడం వలన కొద్ది వరకు సమస్యలు మబ్బువీడినట్లు వీడిపోతాయి. అలాగే రుద్రాభిషేకాలు చేసుకోండి, సమస్యలు కూడా తగ్గిపోతాయి. వీలైనంత వరకు లలితా సహస్రం కుంకుమార్చన జరిపించుకునేలా అనుకూలమైన ఫలితాలు కూడా మీకు రాగలుగుతాయి. ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి సాధ్యమైనంత వరకు రుద్రాభిషేకాలు కానీ అమ్మవారి కుంకుమార్చనలు కానీ అమ్మవారి యొక్క బీజాక్షరాలైనటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతోటి జపం చేసుకున్నా ధ్యానం చేసుకున్నా కూడా ఈ రాశి వారికి సమస్యలను కూడా మబ్బు వీడినట్లు వీడిపోయి అనుకూలమైన ఫలితాలు మీకు రాగలుగుతాయి. ఈ మాసం అంతా కూడా సఖ్యతడుగోని సంతోషంగా కూడా ఉండగలుగుతారు, ఆనందంగా ఉత్సాహంగాను ఉల్లాసంగాను జీవితం గడపగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ.